క్రియేషన్స్ ఎల్ఎల్పి తరఫున మొట్టమొదటిసారిగా మేము నిర్మిస్తున్న మొదటి చిత్రం ఇది. ఈ సినిమా మొదలెట్టినప్పుడు మేము ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఈ సినిమాని 180 రోజులలో పూర్తి చేయాలని ఏదైతే అనుకున్నామో దానికంటే ముందుగానే 170 రోజులలో పూర్తి చిత్రీకరణ పూర్తి చేసాం. ఈరోజు చివరి రోజు. ఈ సినిమాని మేము 4 భాషలలో ఆయా భాషలకు చెందిన నటీనటులతో 5 రాష్ట్రాల్లో చిత్రీకరించాం. 4 భాషలలో కూడా ఒకే రోజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మా ప్రయత్నం. ప్రత్యేకించి ఈరోజు ఈ సినిమా నిర్మాణంలో కృషి చేసిన టెక్నీషియన్స్ అందరూ, దాంట్లో మొట్టమొదట మా దర్శకుడు కెప్టెన్ చంద్రమహేష్ గారికి, ఆ తర్వాత ఈ చిత్రానికి కథను అందించిన శ్రీరామ్ గారికి, మ్యూజిక్ని అందించిన రవివర్మ గారికి, సినిమాటోగ్రఫీ కళ్యాణ్ సమీ గారికి, కొరియోగ్రఫీని అందించిన చంద్రకిరణ్ ప్రకాష్ గారికి, రెడ్ అలర్ట్ చంద్రమహేష్ 4 లాంగ్వేజ్లో చాలా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ప్రజెంట్ చేసిన సినిమా ఇది. దీంట్లో నేను ఒక క్యారెక్టర్ ప్లే చేశాను. 4 లాంగ్వేజెస్లోనూ నాతోటే చేయించాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ అన్ని భాషల్లోనూ డైలాగులు చెప్పడం నాకు ఒక చిన్న థ్రిల్లింగ్ అనిపించింది. ఆల్రెడీ ఆ లాంగ్వేజెస్ కొన్ని నాకు పరిచయం ఉండటం వల్ల. ఈ సినిమాలో 4 కుర్రాళ్ళ మీద ఉన్న స్టోరీ ఇది. 4 కొత్త కుర్రాళ్ళు. అందులో ప్రొడ్యూసర్ గారు అబ్బాయి రమేష్, అదే మన చంద్రమహేష్ గారు అబ్బాయి, ఇంకా ఇంకొక 2 కుర్రాళ్ళతోటి వీళ్ళు చాలా బాగా చేశారు. తను బాగా చేయించుకున్నాడు, వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఇక మంచి మంచి టెక్నీషియన్స్ని పెట్టుకుని ఒక కోఆర్డినేషన్ తోటి చాలా డిసిప్లైన్డ్గా ప్లానింగ్ తోటి వెళ్ళిన ప్రాజెక్ట్ ఇది. రవివర్మ మ్యూజిక్ కానీ, మన శ్రీరామ్ కథ అంటే కథ ఇచ్చేసేసి వెళ్ళిపోతారు, కానీ ఎవ్రీడే సెట్లో ఉండి డైరెక్టర్కి చేదోడు వాదోడుగా ఉండి అన్నీ చూసుకోవటం కానీ, కళ్యాణ్ ఫోటోగ్రఫీ కానీ, ఇంకా మా గౌతమ్ రాజు గారి గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఒక లాంగ్వేజ్లో రష్ తీసుకెళ్ళిస్తేనే ఆయన ఆడుకుంటారు. ఇలా 4 లాంగ్వేజ్ల రష్ అంటే ఆయనకి అసలు చాలా బ్రహ్మాండంగా చేస్తారు. 4 భాషల్లో ఈ సినిమా ఒకేసారి ఇలా నిర్మించబడుతూ రిలీజ్ అవ్వడం ఫస్ట్ టైం. అలాంటి ఫస్ట్ ప్రయత్నం చేసి, అంటే ఫస్ట్ సినిమానే అలా 4 భాషల్లో నిర్మించిన, ఇందాక మన సార్ చెప్పినట్టు శ్రీరామ్ రెడ్డి గారు చంద్రమహేష్ గారు ఎంతో చాలా ఓపికన్న కూల్గా ఎంత అంటే పేర్లకు తగ్గట్టుగా ఇంతకుముందు కూడా చెప్పాను నేను, రాముడు అంటే రాముడిలాగా లేకపోతే చంద్రుడు అంటే అంత కూల్ పర్సన్స్ కాబట్టి నాలుగు భాషల్లో చేయగలిగారు. అలాగే మ్యూజిక్ విషయానికి వస్తే నేను అంటే నాలుగు భాషల్లో పాడించేప్పుడు ఎక్కడి అంటే మద్రాసులో తమిళ్ అన్నప్పుడు తమిళ్ సింగర్స్తో, తర్వాత మలయాళం సింగర్స్తో అట్లా పాడించాము. ఆ పాడిస్తున్నప్పుడు అంటే నాలుగు భాషల్లో చేయటానికే నాకు మిక్సింగ్ చేస్తున్నప్పుడు కానీ ఆ ట్రాక్ ఈ ట్రాక్ అట్లా అంత కొంచెం కన్ఫ్యూజ్డ్గా అట్లా ఉండింది ఒక్కోసారి. అలాంటప్పుడు నాలుగు భాషల్లో ఒకేసారి వీళ్ళు ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఇందాక చెప్పినట్టుగా సినిమా చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అందులో నన్ను అంటే నేను ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా ద్వారా నేను పరిచయం అవబోతున్నా నాలుగు భాషల్లో ఒకేసారి. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ టు బీ ఇంట్రడ్యూస్డ్ బై చంద్రమహేష్ సార్. అండ్ ఫస్ట్ ఆయన ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడే నాకు చాలా నచ్చింది, చాలా కొత్తగా ఉంది స్టోరీ. ఇలాంటి స్టోరీ మన దగ్గర ఇంకా రాలేదు. సో ఐఎమ్ వెరీ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ థ్యాంక్ మై డాడ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. నేను ఈ కథ అని చెప్పగానే కథ చాలా బాగుందన్నారు. ఫస్ట్ డే 2 లాంగ్వేజ్లు చేద్దాం అన్నారు, తర్వాత బాంబే వెళ్ళిపోయిన తర్వాత 3 లాంగ్వేజ్లు అన్నారు, తర్వాత నన్ను బాంబే రమ్మని చెప్పి 4 లాంగ్వేజ్లు చేద్దాం అన్నారు. నన్ను రామానాయుడు గారు ప్రేయసరావు ద్వారా పరిచయం చేశారండి. అదే సినిమా రామానాయుడు గారు తమిళ్లో కానీ హిందీలో కానీ చేద్దాం అనేసి నన్ను అంటూ ఉండేవారు, నన్ను పరిచయం చేద్దామని. కానీ శ్రీరామ్ రెడ్డి గారి ద్వారా ఎట్ ఏ టైం 3 లాంగ్వేజ్లో కొత్తగా నేను పరిచయం కాబోతున్నాను. చాలా హ్యాపీగా ఉందండి, చాలా థ్యాంక్ యూ సార్. తెలుగు చేశాను సార్, ఆల్రెడీ కొత్తగా 3 లాంగ్వేజ్లను డైరెక్ట్గా పరిచయం కాబోతున్నా. అలాగే ఈ సినిమాకి మంచి కథ ఇచ్చిన శ్రీరామ్కి చాలా థ్యాంక్స్ అండి. నేను ఏమనుకుని తీసానో దాన్ని అద్భుతంగా, అంటే నేనే తీసాను ఇలాగా ఇంత షాట్ అంత అందంగా వచ్చిందనేసి అద్భుతంగా కట్ చేశారండి. ఇది గౌతమ్ రాజు గారికి పత్రికాముఖంగా శిరస్సు నుంచి నమస్కరిస్తానండి. చాలా అద్భుతంగా ఎడిటింగ్ చేశారు ఆయన. చేయడమే కాదు, బయట ఆయనకి సినిమా బాగా నచ్చిందండి. సినిమా బాగా నచ్చి 2-3 ఉన్నారండి. ఈ లోపల నన్ను చాలామంది ప్రొడ్యూసర్లు నన్ను కాంటాక్ట్ చేశారు. చేసి మాకు కూడా మల్టీ లాంగ్వేజ్ సినిమా చేసి ఎంత తీసుకుంటాను ఆ ప్రొడ్యూసర్ దగ్గర ఎంత ఇచ్చారన్నారు. నేను ఒకటే అన్నా, ఆ ప్రొడ్యూసర్ ఇచ్చింది బెల్ల రేటు చెప్పలేమని అనంతం అన్న. అదే అనంతం అంటే ఒక రేటు ఉంటుంది కదా అన్నారు. లేదంటే ఆయన డబ్బు ముఖ్యం కాదు, ఆయన స్నేహం ముఖ్యం. నాకు ఆయన అద్భుతమైన స్నేహితుడు అండి. ఆయన ప్రేమ స్నేహం దాంతో నేను అది అనుభవించడానికి తెలుసు తప్పితే కొత్త వాళ్ళు తెలియదండి. అది ఆయన చేత నన్ను రేటుతో మాత్రం పనొద్దు అనేసి వాళ్ళందరికీ నేను చెప్పానండి. అది అలాగే చిన్న సినిమాకి మంచి సాంగ్స్ ఇచ్చారు రవివర్మ గారు. చాలా థ్యాంక్స్ రవివర్మ గారు. అలాగే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ జరుగుతుందండి, ఆర్ఆర్ జరుగుతుంది, చాలా అద్భుతంగా జరుగుతుంది. అన్ని భాషల్లోనూ ఆర్టిస్టులు అందరూ కూడా మాకు బాగా సహకరించారండి. కన్నడలో కన్నడ ఆర్టిస్టులు, తమిళ్లో తమిళ ఆర్టిస్టులు, తెలుగు ఆర్టిస్టులు, మలయాళ ఆర్టిస్టులని. అంటే ఇప్పుడు తెలుగులో ఈ సినిమాకి రెడ్ అలర్ట్ పేరు అండి. ఇది మలయాళంకి వచ్చేటప్పటికి హై అలర్ట్ అండి. కన్నడలో కూడా రెడ్ అలర్ట్ టైటిల్ అండి. ఇది తమిళకి వచ్చేటప్పటికి చెన్నై నగరం అండి. చెన్నై నగరం సినిమాలో భాగ్యరాజే గారు, పాండ్యరాజే గారు, గంజా గారు, మధుమిత, ఇలా అందరూ తమిళ ఆర్టిస్టులు అండి. తెలుగుకి వచ్చి తెలుగు ఆర్టిస్టులు అండి. మలయాళంకి వచ్చి మలయాళ ఆర్టిస్టులు, కన్నడ ఆర్టిస్టులు. ఫస్ట్ ఏంటంటే నాకు కాశీ గారు చిన్నప్పుడు చాలా, మాకు 26 సంవత్సరాల నుంచి పరిచయం. ఆయన నటుడు అవుతా నేను ఎప్పుడు ఊహించలేదు. ఆయన అద్భుతమైన నటుడయ్యాడు. సరే, ఆయనకి మెమొరబుల్గా ఉండేది ఒక రవిబాబు గారు మైండ్లో ఉంటాడు. ఆయన పరిచయం చేసింది కాబట్టి అలాగే ఒక ఫ్రెండ్గా ఆయన మైండ్లో ఉండాలనేసి నేను బలవంతంగా ఆయనతో 4 లాంగ్వేజ్లో యాక్ట్ చేయించాను. యాక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ కాశీ గారు. వెరీ గుడ్. అందరి సినిమా చాలా బాగా వచ్చింది సార్. అది అందరూ చెప్పే డైలాగ్ అండి. బట్ సినిమా త్వరలోనే ఆడియో రిలీజు. డైరెక్టర్ గారి సినిమాలో చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. మరోసారి మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఈ మూవీలో ఒక సాంగ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసిందంతా ఆ సెట్ నా సాంగ్దే. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమా హీరో సూర్య నా దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాడు. నా స్టూడెంట్తో సాంగ్ చేస్తుంటే చాలా థ్రిల్గా ఉంది నాకు. అండ్ సాంగ్ కూడా మంచి సాంగ్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ గారు. సాంగ్ కూడా చాలా బాగా వస్తుందండి.